हेलो गैस वेलकम बैक टू अम्मा कुट्टी चैनल दुर्गा नवरात्रि एडव रोजु इवाला श्री कालरात्रि देवी अवतारम ఈ దేవికి చతుర్భుజాలతో విరజిల్లుతూ ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈ దేవికి దక్షిణ హస్తంలో పై చేతి వరముద్ర, కింది చేతి అభయ ముద్రలు ఉంటాయి. వామన హస్తంలో పై చేతిలో కంఠము, కింది చేతిలో ఖడ్గం విరజిల్లుతూ ఉంటాయి. దేవికి శిరోజాలు చెల్లా చెదరయ్యి ఉంటాయి. మెడలో ఉండే హారము విద్యుత్ సమానంగా బాసిల్లుతూ ఉంటుంది. దేవికి ముక్కు నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా భయంకరమైన అగ్నిజ్వాలలను ప్రభాజిల్లుతూ ఉంటాయి. శ్రీ కాళరాత్రి స్వరూపం చూడడానికి భయంకరంగా ఉన్నా కానీ అన్ని శుభాలనే ప్రసాదిస్తుంది. అందుకు ఈ దేవికి శుభంకరి అని మరో పేరు ఏర్పడింది. దేవి స్వరూపాన్ని చూసి భయపడడం కానీ చెడు జరుగుతుంది అని ఆలోచించకూడదు. ఇది శ్రీ కాళరాత్రి ధ్యాన శ్లోకం. నాడు సాధకుడి మనసు సహస్రార చక్రంలో లయమయ్యి ఉంటుంది. మనం ఈ దేవిని చిత్తశుద్ధితో పూజిస్తే పుణ్య సర్వస్వాన్ని పొందగలుగుతాము. దేవిని ఆరాధించడం వల్ల పాప విజ్ఞాన సర్వస్వాలన్నింటినీ నశింపజేస్తుంది. శ్రీ కాళరాత్రి దేవి దుష్టులను నాశనం చేస్తుంది. భయంకరమైన రాక్షస భూత ప్రేతాదులు కేవలం ఈ జనని స్మరణ వల్లనే అవన్నీ పారిపోతాయి. శ్రీ కాళరాత్రిని స్మరించుకోవడం వల్ల అగ్ని భయం, శత్రు భయం, జంతు భయం మరియు రాత్రి భయాలనేవి ఉండవు. మనం ఈ కాళరాత్రి దేవిని చిత్తశుద్ధితో పూజిస్తే అన్ని శుభాలనే ప్రసాదిస్తాయి. నేను ఇవాళ దేవికి విరజాజి మాలని వేశాను, ధూపం దీపాన్ని చూపించాను, బెల్లమన్నం, దద్యోదనం మరియు చక్కెర అమ్మవారికి నైవేద్యంగా చూపించాను. ఉత్తర భారతంలో శ్రీ కాళరాత్రి దేవికి బెల్లం నైవేద్యంగా పెడతారు. డిస్క్రిప్షన్లో ప్రీవియస్ దేవి అవతారాల గురించి నేను లింక్స్ ఇస్తాను. ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.